నలుగురికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మెదక్ శాసనసభ్యురాలు పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వ్యవసాయం దండగా అనే వారిని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ రైతు బంధు ఎరువులు విత్తనాలు సకాలంలో ఇస్తూ సాగునీరు అందిస్తుండడం వల్ల పుష్కలంగా పంట దిగుబడి వస్తోందని ఆమె అన్నారు. కొన్ని విషయాలు గతంలో కొన్ని విషయాలలో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ప్రభుత్వము రైతులకు అండగా నిలిచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి పంట కూడా నేనే గుంట అని భరోసానిచ్చి మనకు మరి పెట్టుబడి సాయంతో పాటు పంట కొనేంత వరకు కేసీఆర్ గారు సాయం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు రైతు నిర్లక్ష్యం చేసినాయి, గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినాయి. కానీ వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి కావలసిన రైతులకు కావలసిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఒకటి, మిషన్ కాక్తి ద్వారా చెరువులు నింపుకోవడం కావచ్చు, కరెంట్ ఇవ్వడం కావచ్చు, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించడం కావచ్చు, అదేవిధంగా పంటకు పెట్టుబడి ఇవ్వడం, మరి రైతులకు ఇబ్బంది వస్తే ఆదుకోవడం, ఇవన్నీ తర్వాత పంట కొనేంత వరకు కూడా. అంటే మనము గతంలోనేమో పంట బయటపడాలంటే ఓ 4 రాస్తారోకోలు ఓ 6 ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పుడు అవసరం లేదు. రైతు రోడెక్కాల్సిన అవసరం లేకుండానే పంట చేతికొస్తుంది, పైసలు బ్యాంకులలో పడుతున్నాయి. మరి ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చేసిన మరి ఫలితము, మనకు చేసిన ఫలము. అదేవిధంగా అధికారులు కూడా దీన్ని మరి సమన్వయంతో వ్యవహరించి పంట కొనడాన్ని కూడా వాళ్లకు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులుగా ప్రజాప్రతినిధులుగా మన మీద ఉన్నది. పోయినసారి వచ్చిన ఇబ్బందులను మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. యాసంగి పంట కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన అవసరం ఉన్నా, ఎఫ్సిఐ రైస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా తీసుకోలే, చివరి వరకు కూడా చేతులు ఎత్తేసిండు. గింజగుంటం అన్నారు, ఆయనతో గింజ కొనకుండానే రాజస్థాన్ హర్యానా కొంటారు. మన తెలంగాణ ప్రాంత పంటను వాళ్ళు కొనలే, కొనకపోయినా కేసీఆర్ గారు భుజాల మీద వేసుకొని నా రైతులకు ఇబ్బంది రావద్దు, ఆ పంట నేనే కొంటాను తీసుకుపోయి గోడౌన్లలో ఉంది ఇప్పటికి కూడా. ఆ పంట తీసుకుపోతే 50 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడి ఇంకా ఉంది, కేంద్ర ప్రభుత్వం తీసుకోలే. ఆడ మొలకలొచ్చినా సరే నా రైతుకు కష్టం రావద్దు, ఆ రైతుకు పైసలు నేనే ఇస్తాను, పైసలు ఇచ్చి పంటను కూడా గోడౌన్లలో ఉంచి ఇప్పుడు లిఫ్ట్ చేస్తా ఉన్నారు ఏదో రకంగా దాన్ని. అప్పుడు అంటే అంత సాయం చేసిండు. ఇప్పుడు ఖరీఫ్ కూడా అంతే, చివరి గింజ వరకు తప్పకుండా కొనుడే. రైతులకు ఇబ్బంది కావద్దు, రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతుండ్రు. రైతులకు ఇన్ని శిలకు పైసలు కావాలి, ఇంత ఆర్థికంగా ఎదగాలి, రైతు కళ్ళల్లో సంతోషం కనబడాలనే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా మరి ఈసారి కూడా మనం జిల్లాలో దాదాపు 400 చిల్లర సెంటర్లను కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత గన్ని బ్యాగ్స్, గతంలో ఏముండే కేంద్రం ఎఫ్సిఐ తీసుకుంటది కదా బియ్యము, ఎఫ్సిఐ బియ్యం తీసుకుంటది, రైస్ తీసుకుంటది, రైస్ మిల్లర్స్ ద్వారా గన్ని బ్యాగ్స్ అక్కడికి ఆటోమేటిక్ వస్తాయి అనుకున్నాం మనం. కానీ అప్పుడు ఇబ్బంది వచ్చింది, చివరి వరకు చేతులు ఎత్తేసరికి మన గన్ని బ్యాగ్స్ కొరత వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.